హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఇవాళ మన రెసిపీ బ్లాక్ చన్నా చాట్ రెసిపీ. తక్కువ ఆయిల్తో ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునే చాట్ రెసిపీ అండి. డైట్ పాటించే వాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ శనగల చాట్ని తీసుకోవచ్చు అండి. మరియు హెల్దీ కూడా. హెల్దీ అండ్ టేస్టీ శనగల చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో 1 కప్పు శనగలను వేసుకొని అందులో 3 కప్పుల వాటర్ని పోసుకొని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకున్న శనగల్ని వాటర్ని వంపేసుకొని 1 కుక్కర్లోకి తీసుకొని అందులో 2.5 కప్పు వాటర్ని పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రిజ్ర్ అంతా పోయిన తర్వాత మూత తీసి శనగలు పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. శనగల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా పర్ఫెక్ట్గా బాయిల్ అయి ఉండాలి. అందులో ఉన్న వాటర్ని అంతా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 2 లేదా 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 పావు కప్పు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1-3 వరకు యాడ్ చేసుకొని 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా 1-2 టీ స్పూన్లు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1-2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమోటాని 1 యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనాని నేను ఇక్కడ డైరెక్ట్గా లీవ్స్ని చాప్ చేసి యూజ్ చేస్తున్నాను కదా, అలా కాకుండా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరని పేస్ట్లాగా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా గరం మసాలాని కానీ లేదంటే చాట్ మసాలాని కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఎటువంటి మసాలాలని వేయడం లేదు. హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే చాట్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి మీ స్పైసీకి తగినట్టుగా కారం పొడిని యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 పావు కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 వరకు లెమన్ జ్యూస్ని పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చాట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, టమోటా ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించకండి. 1/2 వరకు బాయిల్ చేసుకుంటే చాలు, చాట్ అనేది టేస్టీగా వస్తుంది. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శనగల చాట్ రెడీ అండి. ఎక్కువగా శనగల్ని ఉడికించి పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి ఇలా చాట్లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీగా టేస్టీగా శనగల చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.